ఈజీ అయిన విషయం కాదు. చాలా మందికి డాన్స్ నేర్పించడం అంటే ఒత్తిడి వచ్చి కాళ్ళు చేతులు తిప్పడం అనుకుంటారు, కాదు. ఆ డాన్సర్కి ఆ శిష్యులకి వాళ్ళ బాడీలో రిహర్సల్స్ చెప్పి ఆ ముద్ర పర్ఫెక్షన్ చెప్పి వాళ్ళకి ఆ పాట అర్థమయ్యేలాగా చెప్పి వంకలు తీసేసి చేతులు పెట్టడం అన్ని చేయడం అంటే ఒక చిన్న సైజ్ తపస్సు లాంటిది. అలాంటి చేస్తున్న గురువుని ఎంత గౌరవించాలి. మనకి దైవం కంటి ముందు కనపడదు, బట్ దైవం కంటే గొప్పవాడు గురువు. అందుకే గురు ప్రభావం గురించి గురుదేవు మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గురువుని అన్నారు, కానీ తల్లిదండ్రుల పేరు కూడా అనలేదు అక్కడ. సో గురువు వచ్చి దైవంతో సమానం. గురువు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. గురువు ఏది చెప్పినా మనకు మంచిగా జరుగుతుంది, పాజిటివ్గానే జరుగుతుంది. తప్పితే ఒక గురువు కోపడినా కూడా అందులో నెగిటివ్నెస్ ఉండదు. ఆ కోపడి ఎందుకంటే వాళ్ళు బాగుపడాలని కోపడ్డాం. సో అక్కడ మీకు నెగిటివ్నెస్ కనపడదు, అక్కడ పాజిటివ్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా గురువు యొక్క శివాడు కిట్లు అవి కూడా మనకి ఆశీర్వచనలే. మా మాస్టర్ ఎప్పుడు ఏ రోజు కూడా మేము ప్రోగ్రామ్ చేశాక ఆయన జీవితకాలంలో ఏ రోజు చాలా బాగుంది అని అనలేదు. సరే అన్నారంటే మా తృప్తి అంటే చాలు. చేసి ఆ రోజు తిట్లు తినకుండా బయటపడ్డామని అర్థం. సో అట్లా మా తిట్లు తింటూనే పెరిగాం. ఏంటో ఎలా చేస్తున్నారు, గిన్నెలతో చూడడానికి పని వస్తారు, చచ్చి తినగలరా, వెదో తినగలరా, ఇలా అనేసి అనేది వెళ్ళిపోతూ ఉంటారు అంతే. బట్ ఆయన తిట్టారు, అయ్యో నన్ను తిట్టారు కదా, నేను డాన్స్ చేయండి డాన్స్ మానేస్తాను అలాంటి మేము ఏ రోజు వెళ్ళిపోలేదు. మా దృష్టిలో మా వెంపచ్చిన సత్య మాస్టర్ అంటే సిద్ధేంద్ర యోగి, ఆయన దైవంతో సమానం. ఆయన తిట్లు ఏ రోజు తిట్లులాగా అనిపించదు. ఏ గురువు కూడా కోప్పడిన ఇప్పుడు ఈ కాలంలో ఏ గురువు తిట్టలేదు. ఇప్పుడు ఈ కాలం చాలా మారిపోయింది. మా కాలంలో మేము చేసినంత గురు సేవ ఈ కాలంలో ఎవరు చేయలేదు. చాలా కొద్ది మంది గురువు అంటే మహా మంచి మర్యాద ఉండి అది కాపాడుకుండే వాళ్ళు ఇలాంటి స్వర్ణ లాంటి కోటికో నూటికో లక్షల ఒక్కలే ఉంటారు. అది నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఇంత గురుపక్తి ఉన్న స్వర్ణ లాంటి మనిషి నేను ఎక్కడ చూడలేదు. ఇలాంటి స్టూడెంట్ అంటే ఇలాంటి గురువు ఉండడం నా అదృష్టం అని చాలా మంది మాట్లాడుతుంటారు. బట్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇలాంటి శిష్యురాలు ఉండడం కూడా ఒక గురువుకు అదృష్టం. నిజంగా స్వర్ణ నా అదృష్టం. ఆ గురువు యొక్క వాల్యూ తెలుసు, గురువు యొక్క మాట యొక్క ముఖ్యత తెలుసు. ఒక చెయ్యి ఇలా పెట్టకూడదు, అది తప్పు అంటే అది నిద్రలో లేపడినా మా గురువుగారు చెప్పారు అది తప్పు కాబట్టి తప్పు తప్పే అంతే అంటుంది. కానీ ఏ రోజు ఎందుకది తప్పు అవుతుంది, ఎందువల్ల తప్పు అని అర్థం ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇలాంటివి కూడా క్రాస్ క్వశ్చన్స్ కూడా తన మైండ్ అందు క్రాస్ కూడా చేయదు. అలాంటి గురు భక్తి ఉండి అలాంటి స్వచ్ఛమైన మనస్సు ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఇంత తొందరగా ఎదిగింది. ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ కాదు. మొన్న మేము మలేషియా వెళ్ళినప్పుడు అందరిలో కష్టపడి అని చేస్తే తనని చాలా మెచ్చుకున్నారు. సో ఈరోజు గర్వంగా చెప్పడంలో ఇంటర్నేషనల్ లెవెల్లో తనకి మంచి పేరు వచ్చింది అనేసి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇటాలీకి కూచిపూడి డాన్స్ ఫెస్టివల్లో ఆహ్వానం వచ్చింది తనకి. అలాగా తను ఇంట గెలిచి రచ్చ గెలుచుకున్నాడు. అలా తను ఇంట గెలిచింది రచ్చ గెలిచింది వీటన్నిటికీ కారణం గురువు యొక్క ఆశీస్సులు. తన యొక్క మొదటి గురువు అయిన శ్రీ రాజేశ్యామ్ గారు కానీ నా వల్ల కానీ మా అందరి యొక్క దీవెన అమ్మాయి ఎప్పుడు వెన్నట్టు ఉండి కాపాడలేదు. బికాస్ ఆ అమ్మాయిని అంతటి విధేయత వినేయత ఉంది. ఇవన్నీ కూడా మనకు ఆభరణాలు అవ్వాలి. నగలు నట్లు కాదు, గోల్డ్ తర్వాత డిగ్రీలు చదివి డబ్బు అవి కాదు. మన వినయ విధేయతలే మన ఆభరణాలు అవ్వాలి. అది గురువు మనసుని రంజింపచేయాలి. సో ఒక గురువు కోపడ్డారు అంటే ఎందుకు కోపడ్డారు అని ఆలోచించాలి. తర్వాత పిల్లలకి, చాలా మంది పిల్లలకి అంటే ఎవరు ఎవరిని చెప్పారు నేను అడగలేదు కానీ చెప్తున్నాను ఇక మీద చెయ్యొద్దు అని. ఎప్పుడైనా కూడా గురువులు ఏదైనా కరెక్ట్ చేస్తే అది మీరు ఆలోచించండి, మీరు జడ్జ్ చేయండి. అమ్మ మ్యామ్ ఇలా అన్నారు, నేను చేయి తప్పు పెట్టాను, చేయి ఇది పెట్టాను, పైకి పెట్టాను, అలా పెట్టాను, నేను చేస్తున్నాను నన్ను చూడ నన్ను కరెక్ట్ చేయకుండా అక్కడ అమ్మాయిని కరెక్ట్ చేసినట్టే నేను కరెక్ట్ చేశాను. నన్ను కరెక్ట్ చేయలేదు ఎందుకు, నేను కరెక్ట్గా చేస్తున్నాను. తప్పు చేస్తే డెఫినెట్గా కళ్ళకి వెళ్తాయి కదా. అటుపక్క కరెక్ట్ చేయకుండా ఇక్కడ అమ్మాయి ఎవరో కరెక్ట్ చేశారంటే ఇటుపక్క వాళ్ళు కరెక్ట్ అని అర్థం. నేను చెప్తూ ఉంటాను చూసారా, నేను 3 డేస్ వర్క్షాప్ చేసినప్పుడు ఇటుపక్క అంతా వాళ్ళని దా చూసుకొచ్చి అక్కడ ఈ గ్రూప్ బాగాలేదంటారు.
అంటే అర్థం ఇక్కడ వాళ్ళు కరెక్ట్ గా చేశారు అని అర్థం, అంతేగాని ఇటు వాళ్ళు చూడలేదు అటు వాళ్ళు చూశాను అని కాదు అర్థం. అదొకటి స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు తప్పు చేసి తిక్కు తింటే, చివాట్లు తింటే అది దీవల్లే అనుకోవాలి. చివాట్లు పెట్టడానికి గురువు ఒక్కళ్ళకే అనుమతి ఉంది, బయట వాళ్ళు ఎవరు వచ్చి చెప్పరు. మీకు మీ చెయ్యి కరెక్ట్ కావాలన్నా మీరు కరెక్ట్ చేసుకొని సరిగ్గా రావాలన్నా మీ గురువు గారే చెప్పాలి. చాలా మంది హైదరాబాద్ కొన్ని చోట్ల కూర్చుంటే నాశనం అయిపోయింది. సినిమా పాటలకు డాన్స్ చేయడం, చేతులు కాళ్ళు తిప్పి డాన్స్ చేయడం, 4 నెలలకే ప్రోగ్రామ్ చేయడం. ఇందాక అమ్మాయి సింధు అంటుంది ఏదో స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ అనగా వద్దు అది నాకు నచ్చింది అని. అది ఎంత పెద్ద మాట! నిజంగానే 4 మంత్స్కి స్టేజ్ ఎక్కడం అంటే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడం. అంటే సరిగ్గా అటు ఇటు రాని డాన్స్ లో స్టేజ్ ఎక్కించి ఇది మీరు చేసింది కరెక్ట్, ఈ వంకర్లే కరెక్ట్, మీరు చేసిన ఇంతింత జ్ఞానంతో విడివిడి జ్ఞానంతో చేసే ఈ డాన్స్ కరెక్ట్ అని చెప్పడమా? అది గొప్పతనమా? 4 నెలలకి స్టేజ్ ఎక్కించడం అది కాదు. ఆమె కరెక్ట్గా వచ్చిందా లేదా అని జడ్జ్ చేసి 4 నెలలకు వద్దు అమ్మాయికి ఇది తీసామని, ఇది కరెక్ట్గా రాని, కాళ్ళు చేతులు సరిగ్గా పడని, ఆ అమ్మాయి పర్ఫెక్ట్ డాన్సర్ అని రేపు పొద్దున పెద్ద ప్రపంచంలో వెళ్తుంది అమ్మాయి కాలేజ్ చదువుగా. ఆ ప్రపంచంలో ఎంతో మంచి డాన్సర్స్ ఉంటారు, అక్కడ ఎదుర్కోవాలి కదా ఆ పోటీ. ఈ అమ్మాయిని అంత బాగా తయారు చేసి కష్టపడి పంపిస్తుంటే తప్పు చెబుతుందని ఎందుకు అనుకుంటారు? నిజంగానే నేను ఇక్కడికి వచ్చాక మొన్న స్వర్ణతో అదే అంటున్నాను, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను అక్కడ ఇలా వర్క్షాప్ చేశాను, చాలా నేను చేతులు కరెక్ట్ చేసి మంగళలు కరెక్ట్ చేసి చేతులు ఇలా కాదు ఉమెన్స్ అని చాలా చెప్పాల్సి వచ్చింది. కానీ నీ పిల్లలందరినీ బేసిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అరమడి అంటే కాళ్ళు తిప్పడం, చేతులు అంటే చేతులు పైకి పెట్టడం, చేతులు కావడం, బేసిక్స్ అన్నీ పర్ఫెక్ట్. అక్కడ వంకరలో పిల్లల్లో ఒకటి రెండు చిన్న మిస్టేక్స్ అంటే దీని తర్వాత అది అలాంటిది బికాజ్ వెంపటి గారి పార్టీలో ఆ వరుసలో కావాలి అని తను ఆ విధంగా చెప్పాలి అని అనుకుంటుంది, అలాగే వెళ్ళాలి అని వెళ్తుంది. నా గైడెన్స్ తోటి అది కరెక్టా అక్క అని నేను చెప్పడానికి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి. అంతేగాని పిల్లల్లో వంకరలు లేవు, పిల్లలు చేయగలిగి లేనంత ఇది లేదు, అంత బాగా నేర్పించింది పిల్లలకి. సో ఇక్కడ ఒక స్టాండర్డ్గా స్కూల్ వెళ్తుంది అని నేను ఇవాళ గర్వంగా గట్టిగా ప్రపంచానికి చెప్పగలిగినంత బాగున్నాను. స్టూడెంట్స్ డాన్స్, వాళ్ళ అడుగులు, వాళ్ళ ఫుట్వర్క్, వాళ్ళ ఫినిషింగ్స్ అవన్నీ కూడా చిన్న చిన్న కలెక్షన్స్ చేశాను నేను. ఫినిషింగ్ కావాలమ్మా అని అనుకుంటున్నారు, దీనికి ఫుట్వర్క్ కావాలన్నారు చేస్తున్నారు. అంత బాగా వాళ్ళని ట్రైన్ చేసి అంత అందంగా ఇంత బయట తీసుకొచ్చింది ఈ గురువు గారు. వాళ్ళు ఈరోజు చేస్తున్నారంటే ఎవరి కారణం? మీరు ఇంట్లో ఉంటే మీరు చెప్పారా, లేదా వాళ్ళ టీవీలో చూసి చేతు కాళ్ళు తిప్పడంతో వాళ్ళకి వస్తుందా? వాళ్ళకి జ్ఞానం రావాలంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎన్నాళ్ళు వెయిట్ చేయాలో మీకు మీరు లెక్క పెట్టుకోకండి. నేను 45 ఏళ్ళు ఉన్నాను అకాడమీలో, నేను వెంపటి సత్య గారి స్టూడెంట్ అని 45 సంవత్సరాలతో చెప్పుకుంటున్నాను. బట్ ఈ రోజుకి నా స్కూల్లో వచ్చాను నేను ఎప్పుడూ అనుకోను, నాకు అన్నీ తెలుసు అని అనుకోను. ఏ రోజైతే మా అమ్మాయికి అన్నీ వచ్చు, నాకు అన్నీ వచ్చు అని అనుకుంటారో ఆ రోజు దట్ ఎండ్ ఆఫ్ యువర్ డే. అంతే, నేర్చుకునే నాలెడ్జ్కి ఫుల్ స్టాప్ పడిపోతుంది. సో అలాంటివి చేయకండి. మీ పిల్లల్ని ఇంటికి వచ్చి ఏదైనా చెప్పబోతుంటే చెప్పకున్నా నువ్వు బాగా చేసావా లేదా కరెక్ట్గా చేసావా మ్యామ్ ఉంటాను కదా ఒక ఎన్నో డిస్కస్ అయింది, నువ్వేం తప్పు చేసావు ఏం కరెక్ట్ అయితే అది ఆలోచించుకో అని చెప్పగలిగేంత అండర్స్టాండింగ్ పేరెంట్స్ ఉండాలి. పిల్లలు చాలా తప్పు చేస్తుంటారు, పిల్లలు చాలా తెలియని ఇంటికి వచ్చి చెప్తుంటారు, అది మనం పెద్దవాళ్ళని ఎంకరేజ్ చేస్తే పెరుగుతుందని. ఈ కంప్లైంటింగ్ అనేది గురువు దగ్గర ఆగదు, రేపు దగ్గర ప్రతిదీ కంప్లైంట్ అనేది ఉండిపోతుంది, జీవితంలో ఏది ఫేస్ చేయలేదు. ఇంత మంచి టీచర్ వచ్చి ఇంత బాగా చెప్తున్నప్పుడు కంప్లైంట్ చేస్తున్నారంటే మీరు యాక్సెప్ట్ చేయకండి వాళ్ళ వర్డ్స్ని, వెంటనే ఇమీడియట్గా చెప్పండి అమ్మా నువ్వు తప్పు చేయలేకపోతే నాన్న నీ దగ్గర ఏదో మాట లేకపోతే అది కదా వద్దు డోంట్ డిస్కస్. అలా చెప్పడం మీరు మీ పిల్లలకి మంచి చేయడం అవుతుంది. అలా చేస్తే వాళ్ళు చక్కగా నేర్చుకొని పైకి వస్తారు, లేదంటే ఇది వీడియో పరంగా ఏదో గుట్టి గుట్టిగా చేతులు తిప్పుతూ వచ్చే డాన్స్తో సమాధానం పడిపోతారు అంటే అలా వచ్చింది. టీచర్కి ఇంకా భయపడి తీసుకొచ్చి ఒకే స్టెప్ ఇంకా నేర్పించి ఇంకో 4 రోజులకి ఈ కొత్త ఇప్పుడే కాదు అని ఇంకా లాగుతున్నంతసేపు అర్థం ఏంటంటే మీ పిల్లల్ని ఆ పర్ఫెక్షన్ వైపు నడిపిస్తున్నారని అర్థం. చాలామంది అక్కడ నేను హైదరాబాద్లో కొంతమంది వర్క్షాప్ వస్తారు,
వాళ్ళకి సరిగా స్టెప్స్ రావు, విజిట్ అయ్యారు ఆల్రెడీ వాళ్ళు ఒక 10-20 ఎకరాలు తెలుసు అంటారు. ఏం చేస్తున్నారు? వంకాయ కొంటా వంకాయ పెట్టుకుని ఎన్నాళ్ళు చేస్తారు? చిన్నతనంలో పసితనంలో ముందుగా ఉంటుంది వంకాయలు. అయ్యో చిన్న పాప చేస్తున్నాయి, పెద్ద ఎలా లాగి కొట్టాలని చూస్తుంది, ఇంత వంకాయలు చేస్తుంది అది ఊరుకుంటారా? సో చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళ వంకాయలు తీసేయాలి. గురువు దగ్గర నమ్మి వదిలేస్తే గురువు యొక్క బాధ్యత ఆ వంకాయలు తీసేసి చక్కగా నేర్పించడం అన్నది. గురువును నమ్మి వదిలేయడం అన్నది పేరెంట్స్గా మీ యొక్క డ్యూటీ. పిల్లలకు చెప్పండి, లేదన్నా నువ్వేదో తప్పు చేస్తుంటో నువ్వు కరెక్ట్గా తెలియదో నేను మాట్లాడుతాను అంతేగాని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళని ఈ చిన్న చిన్న వాళ్ళతో సరిగ్గా వంకల వంకల ఉన్న డాన్స్తో కాంప్రమైజ్ అయ్యి అదే కరెక్ట్ అని మీ ఊహల్లో బతకండి. పిల్లలకి అది నేర్పించండి, దే సంథింగ్ మోర్ ఇంకా నువ్వు చేస్తే ఇంకా ఎక్కువ పర్ఫెక్షన్ వస్తుంది, ఇంకా రావాలి ఇంకా రావాలి అంటూనే ఉండండి. నా స్టూడెంట్స్లో చాలా మంది అరగంట చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మదర్స్ ఏ రోజు కూడా వచ్చి ఇవాళ బాధ్యత తీర్పు నా చక్కగా చేసినండి అంటే ఏమండి మీరు చెప్పించింది ఏదో చేసినండి కొంచెం అంటారు. అవును మా అమ్మాయి చాలా బాగా చేసినాను, ఏ రోజు అంటారు అబ్బాయి, ఎందుకంటే అలా అంటే ఆమె పవర్ వస్తుంది మనల్ని పైన. సో అలాగా పిల్లల్ని ఎప్పుడు మనం డౌన్ టు ఎర్త్ ఇలాగే పెంచాలి. వాళ్ళకి ఇప్పుడైనా సగం చేసి ఏంటి లైఫ్ అన్నారంటే అక్కడ లేకుండా సగం సగం నాలెడ్జ్ అదే లైఫ్ అనుకుంటారు. అలా చేయకండి పేరెంట్స్ ప్లీజ్. మీరు చక్కగా గురువుని అర్థం చేసుకొని గురువు దగ్గర వదిలేసేయండి. ఇక్కడ ఈ ఏలూరులో ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా వెంకట చక్రవర్తి గారి బాణీని ఇంత చక్కగా పర్ఫెక్షన్తో చాలా బాగా స్వర్ణలన్న చెప్తుందని నేను చక్కగా బాధకుడి చెప్తున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఇంత చూసాను, ఇన్ని రకాల్లో ఎన్ని చోట్లకు వెళ్ళాను, నేను ఐ రియల్లీ సాటిస్ఫైడ్. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో పిల్లల్లో బ్యూటిఫుల్ పర్ఫెక్షన్, అరమండి కానీ, నాట్యారంభం కానీ, చేతులు చాపడం కానీ, పెయింటింగ్స్, స్ట్రెచెస్, ముద్రలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వంకలు అసలు అండ్ రియల్లీ ఇంప్రెస్ విత్ దట్. దానివల్ల అమ్మాయి బేసిక్స్ ఎంత కష్టపడి చెబుతుంది అని అర్థం అవుతుంది. చిన్నపిల్లలకి ముద్ర పెట్టి కాలు పక్కకు తెప్పించి అంత అరగడం నుంచి నేర్పించడం అనేది అంత ఈజీ కాదు. బయట నుంచి మనం వంద మాట్లాడవచ్చు కానీ అక్కడ పడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎప్పుడు మా అబ్బాయి గురించి టీచర్ దగ్గర వదిలేసినప్పుడు అదే చెప్పాను, మా అబ్బాయికి మృదంగా నేర్పించాను, డాన్స్ నేర్పించాను, అన్నీ నేర్పించాను. వాళ్ళకి వదిలేసినంతా నాకు చెప్పాను కూడా అది మీరు తీర్చిదిద్దండి. నేను టీవీ కూడా చూడండి, క్లాస్లో వెళ్ళి కూడా కూర్చోను, ఎందుకంటే నాకు చూడాలి కూడా అనిపించదు. చూస్తే నాకు వాళ్ళు ఎలా చేస్తున్నాడో అలా చేస్తున్నాడో అని ఉంటుంది. వద్దు, గురువుకు తెలుసు, షీ నోస్ బెటర్ దాన్ మీ అన్నది. వాళ్ళు నా దగ్గర చాలా గారాపం ఎక్కువ, అపమాన చేయను అని పరిగెట్టేస్తూ ఉంటాడు, నా దగ్గర నేర్చుకోడు. అందుకని మృదంగం చాలా పెద్ద వాళ్ళ దగ్గర పెట్టాను. బిగ్గు వినాయక్ డాన్స్ చాలా పెద్దవైంది, అదేలాగా డాన్స్లో చాలా పెద్ద వాళ్ళని పెట్టాను, షణ్ముఖ సుందరమైన డాక్యుమెంట్ అండ్ కూచిపూడి డాన్స్. అలాగా అది చేస్తున్నప్పుడు మన పిల్లలు చేస్తున్నప్పుడు మనం గురువుకి శిష్యునికి మధ్యకి వెళ్ళడానికి మనకి అర్హత లేదు, మనం అక్కడికి వెళ్ళకూడదు. పేరెంట్స్ చూసారు కానీ ఎక్కడైనా బతక వస్తుంది పిల్లలకి, పేరెంట్స్ చూడగా ఎక్కడికైంది టైర్నెస్ గుర్తు వస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్గా సరిగ్గా అవ్వాలి అంటే మీరు దూరంగా ఉండి వాళ్ళు చక్కగా మొగ్గల నుంచి అలా చక్కటి పుష్పంగా వికసించడం చక్కగా చూసి మీరు అంటే అంతేగాని వాళ్ళని దగ్గర చూస్తారు, వాళ్ళు గట్టిగా పీకి పీకి రెండల పెట్టి ఫ్లవర్స్ చేయడానికి ట్రై చేయండి, బలవంతంగా చేయకండి. వాళ్ళుగా గ్రూమ్ అవుతారు, వాళ్ళుగా గ్రూమ్ అవుతారు, వాళ్ళుగా చక్కగా వేరే చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, మీరు ఒక పేషెంట్స్తో గురువు గారికి అప్పచెప్పేసి అలా వదిలేస్తే మీ పిల్లలు మంచి డాన్సర్స్ యాజ్ సచ్ ఇవాటికి చాలా చక్కగా చేస్తున్నారు పిల్లలు, వాళ్ళు ఇంకా 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 బాగా వస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్.